సో హాయ్ అండి, ఐమ్ గోవింద రెడ్డి. ఐఎమ్ సిఇఓ ఆఫ్ డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ కన్సల్టెన్సీ సర్వీసెస్. ఐఎమ్ ఎన్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అండ్ కెరియర్ కౌన్సిలర్. సో టుడేస్ టాపిక్ వస్తుంది సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఎక్కువ మంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ నాకు ఎక్కువగా వాట్సాప్ చేస్తున్నారు. సో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎంబీబీఎస్ ఇండియన్ ఎంబీబీఎస్కి అబ్రాడ్ ఎంబీబీఎస్కి డిఫరెన్స్ ఏంటి? ఇండియన్ ఎంబీబీఎస్ అయితే మన ప్రొసీజర్ మ్యాక్సిమం ఎక్కువ మంది పేరెంట్స్కి తెలుసు. అబ్రాడ్ ఎంబీబీఎస్ ప్రొసీజర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మన ఇండియా గురించి, అంటే ఒక కంట్రీ కాబట్టి మనం ఎప్పటి నుంచో ఉంటున్నాం కాబట్టి, లేకపోతే మన ఇంటి పక్కన వాళ్ళు ఎల్లు ఉంటారు, లేకపోతే మనకు తెలుసు మ్యాక్సిమం ఎక్స్టెండ్ పాసిబుల్. అది అబ్రాడ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్, చైనా, రష్యా, యుక్రెయిన్, కజకిస్తాన్, బెలారస్, జార్జియా, ఫిలిపీన్స్, సెంట్రల్ అమెరికా, కిర్గిస్తాన్, ఇలా నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉంటాయి. ఏ కంట్రీ ప్రిఫర్ చేసుకోవాలి, ఏ కంట్రీ ఎలా ఉంటుంది, బడ్జెట్ ఎంత ఉంటుంది. సో ఇక్కడ బడ్జెట్ 20 లక్షలు చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత 40 లక్షలు అవుతుందా, ఇక్కడ ఎంబీబీఎస్ 4 ఇయర్స్ అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత 6 ఇయర్స్ 7 ఇయర్స్ అవుతుందా, ఇక్కడ ఏ ఎగ్జామ్స్ లేవని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటున్నాయా, ఎంత డ్యూరేషను, ఎంత బడ్జెట్, ఎగ్జాక్ట్ బడ్జెట్ ఏంటి, ఎంత టోటల్ బడ్జెట్, మన బడ్జెట్ చెప్పమంటే ఓన్లీ ట్యూషన్ ఫీజు చెప్పి హాస్టల్ ఫీజు చెప్పట్లేదా, ఓన్లీ 18 లక్షల్లోనే ఎంబీబీఎస్ అయిపోతుందని చెప్తున్నారా, లేకపోతే ఇండియాలో అక్కడ కోవిడ్ ఎక్కువ ఉంది అండ్ ఇండియాలో వచ్చేసరికి 20 లక్షల 30 లక్షలు అయిపోయిందని చెప్తున్నారా. సో అసలు ఇండియన్ ఎంబీబీఎస్ ఏంటి, అసలు అబ్రాడ్ ఎంబీబీఎస్ ఏంటి, అసలు మనము ఇండియా అసలు ఇండియన్ ఎంబీబీఎస్కి ఫస్ట్ డిఫరెన్స్, అసలు ఇండియన్ ఎంబీబీఎస్ అంటే ఎలా ఉంటుంది, అసలు అబ్రాడ్ ఎంబీబీఎస్ అంటే ఎలా ఉంటుంది, అసలు వాటిని ఏ విధంగా డిఫరెన్షియేట్ చేయాలి, మనం అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే ఏ విధంగా ఒక కంట్రీని చూజ్ చేసుకోవాలి అని ఈరోజు నెంబర్ ఆఫ్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. అలానే ఇండియన్ ఎంబీబీఎస్ గురించి కూడా 2019లో మేజర్ చేంజెస్ వచ్చాయి. ఆ మేజర్ చేంజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, ఆ చేంజెస్ని ఇయర్ అప్లికేబుల్ చేసుకుంటూ, అసలు ఇండియాలో వెళ్తే ఎలా ఉంటుంది, అబ్రాడ్ అయితే ఎలా ఉంటుంది, అసలు ప్రొసీజర్స్ ఏంటి, ఫార్ములాస్ ఏంటి, అసలు ఏంటి, వాట్ ఇస్ వాట్ ఈచ్ కంట్రీ గురించి మ్యాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్ ఒక 90-95% మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. సో వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడడానికి 100% మ్యాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్ మీరు టైం స్పెండ్ చేయండి. సో మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోద్ది. సో ఫస్ట్ నుంచి చివరి వరకు 100% చూడడానికి ట్రై చేయండి. అసలు ఏంటి ఎంబీబీఎస్, ఇండియన్ ఎంబీబీఎస్కి అబ్రాడ్ ఎంబీబీఎస్ గురించి పూర్తిగా ఒక మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో మీకు క్లారిటీ రాకపోతే ఇంకా మీకు ఫర్దర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అక్కడ నా వాట్సాప్ నెంబర్ ఇచ్చున్నాను సార్, 807-435-0407. ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, దానికి సంబంధించి నేను ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో ఆల్రెడీ బోర్డు మీద నేను క్లియర్ కట్గా రాస్తున్నానండి, మీకు ఆల్రెడీ కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది, లేదా ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో ఒక అసలు ఫస్ట్ మనం ఇండియన్ ఎంబీబీఎస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇండియన్ ఎంబీబీఎస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు తెలుసు సార్, సో ఇంటర్ తర్వాత నీట్ ఎగ్జామ్ రాస్తారు. నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత దాంట్లో వచ్చే మార్క్స్ను బట్టి ఓసీ వాళ్ళకైతే ఇన్ని మార్క్స్ రావాలి, బీసీ వాళ్ళకైతే ఇన్ని మార్క్స్ రావాలి, బీసీఏ, బీసీబి, బీసీడి ఇలా ఎంత స్కోర్ రావాలని చెప్పున్నారు. ఆ స్కోర్ను బట్టి మనం రేపు కౌన్సిలింగ్ ప్రొసెసర్కి వెళ్తాము. ఆ తర్వాత మన జిల్లాలో రావచ్చు, మన స్టేట్లో రావచ్చు, పక్క స్టేట్లో రావచ్చు, లేదా అవుట్ ఆఫ్ స్టేట్ ఎక్కడైనా రావచ్చు మెడికల్ సీట్, అది గవర్నమెంట్ రావచ్చు, ప్రైవేట్ రావచ్చు. సో గవర్నమెంట్ అయితే ఫ్రీ సీట్ అట్ మినిమమ్ 20,000-30,000 పర్ యానం. అదే ప్రైవేట్, గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రైవేట్ అయితే 2-4 లాక్స్, అదే ఓన్లీ ప్రైవేట్ స్పాన్సర్డ్ అయితే అప్ టు 14-15 లాక్స్ పర్ ఇయర్. అదే సి కేటగిరీ అంటారు, లేదా ఎన్ఆర్ఐ కేటగిరీ అంటే 35-40 లాక్స్ పర్ ఇయర్ ఇలా ఉంటుంది, మీకు తెలుసు ప్రొసీజర్ అనేది. సో ఇండియా అంటే సపోజ్ మన జిల్లాలో ఉంటుంది మెడికల్ కాలేజెస్, లేదా అవుట్ ఆఫ్ పక్క జిల్లా, లేకపోతే పక్క స్టేటు. మా ఇండియా కాబట్టి మనకేంటంటే అన్ని విషయాలు క్లారిటీకి తెలుస్తాయి, బడ్జెట్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, అన్ని ఎవ్రీథింగ్ తెలుసు. సో మన ఇండియాలో మెడికల్ సీట్స్ టోటల్గా సార్ 70,000 మెడికల్ సీట్స్ ఉంటాయి. దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ 30,000 గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, రిమైనింగ్ అన్ని ప్రైవేట్ మెడికల్ యూనివర్సిటీస్, అంటే మనం పేమెంట్ చేయాల్సిందే కంపల్సరీగా. సో బడ్జెట్ ఎంతో, దాంతోపాటు వచ్చేసరికి ఇండియాలో చదవాలి అంటే ఈ ఇయర్ వచ్చేసరికి 2019 ఆల్మోస్ట్ ఆల్ 2019లో నెంబర్ ఆఫ్ చేంజెస్ వచ్చాయి సార్, మేజర్ చేంజెస్ ఇన్ మెడికల్ హిస్టరీ. అంటే ఆల్మోస్ట్ ఆల్ 5-6 చేంజెస్, ట్రెమెండస్ చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ సంబంధించిన క్లియర్ కట్గా మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో వాట్ ఆర్ ద మేజర్ చేంజెస్ ఇన్ మెడికల్ హిస్టరీ అని నెంబర్ ఆఫ్ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాం. ఆ వీడియో ఒకసారి చూడండి, లేదా నా వాట్సాప్ నెంబర్ కనెక్ట్ అయితే నేను ఆ వీడియో ఫార్వర్డ్ చేస్తాను. మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఆల్మోస్ట్ నేను పెట్టిన ఆ చేంజెస్ అన్ని, ఒక మేజర్ చేంజెస్ ఇన్ మెడికల్ హిస్టరీ అని. దాంట్లో మేజర్ చేంజెస్ ఇన్లో మేజర్ చేంజెస్ వచ్చేసరికి ఎంసీఏ అని ఉండేది సార్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని. ఆ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని మన ఇండియన్ ఎంబీబీఎస్ గురించి చెప్తున్నాను, మన ఎంసీఏని క్యాన్సిల్ చేసేసి
డిజాల్వ్ చేసేసి ఆ రీప్లేస్ చేశారన్నమాట ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ బిల్ అని. ఇంతకుముందు సార్ అబ్రాడ్లో చదివచ్చి ఇండియాలో ఈ యాజ్ పర్ ఎన్ఎంసి బిల్ ప్రకారం ఎంసీఐ క్యాండిడేట్స్ ఎన్ఎంసి బిల్ వచ్చిందని చెప్పినాను కదా 2019 జూలైలో. సో ఈ ఎన్ఎంసి బిల్ ఏంటంటే సార్, ఇంతకుముందు ఎంసీఐ బిల్ ఏంటంటే ఇండియాలో చదివితే ఎవరు ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, ఓన్లీ అబ్రాడ్లో చదివచ్చి ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి, అది ఎంసీఐ ఎగ్జామ్ ఎంసీఐ ఉన్నప్పుడు. యాజ్ పర్ న్యూ రూల్స్ ఆఫ్ ఎన్ఎంసీ రూల్స్ వచ్చేసరికి మీరు ఇండియాలో చదవండి, అబ్రాడ్లో చదవండి. ఇండియాలో మీరు గవర్నమెంట్ మెడికల్ సీట్ వచ్చినా లేదా ప్రైవేట్ సీట్ కొన్నా లేకపోతే సి కేటగిరీ సీటు, మీరు 60 లక్షలు పెట్టినా 70 లక్షలు పెట్టినా 1 కోటి రూపాయలు పెట్టినా 1.5 కోటి పెట్టినా లేదా ఫ్రీ సీట్ వచ్చినా ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చినా సరే అందరూ ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జిట్ ఎగ్జామ్ అని నెక్స్ట్ వన్ నెక్స్ట్ టూ, అది అబ్రాడ్లో వాళ్ళ అందరికీ కామన్, అది ఎప్పటి నుంచో ఉంది. ఈ రూల్ అనేది వాళ్ళకి అప్లికబుల్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి. అంటే ఇప్పుడు ఇండియాలో చదివిన యాజ్ పర్ న్యూ రూల్స్ ఆఫ్ ఎన్ఎంసీ రూల్స్ ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి, మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా. ఈ అబ్రాడ్ వాళ్ళంటే ఆటోమేటిక్గా ఎప్పటి నుంచో రాయాలి. సో ఆ ఎగ్జామ్ పేరే నెక్స్ట్ వన్ నెక్స్ట్ టూ నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్. సో నేను మన డాక్టర్ అప్రోచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో ఈ నెక్స్ట్ వన్ నెక్స్ట్ టూ ఎగ్జామ్స్ గురించి నేను క్లియర్ కట్గా అసలు ఏ విధంగా ఉంటాయి ఎగ్జామ్స్ అని నేను ఇచ్చున్నాను. సో ఆ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఏంటంటే సార్, ఇంతకుముందు 2019లో అబ్రాడ్లో చదివచ్చి ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి, ఇప్పుడు ఇండియాలో చదివిన అందరూ కామన్గా ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి, ఇండియాలో చదివిన అబ్రాడ్లో చదివిన. సో ఇదే మేజర్ చేంజెస్ అన్నమాట. అసలు మెయిన్ వచ్చేసరికి ఎన్ఎంసీ బిల్ ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఎంసీఐ బిల్ ఎందుకు క్యాన్సిల్ చేశారంటే బేస్డ్ ఆన్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, మేజర్ మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వస్తే దర్ ఇస్ నో ప్రాపర్ క్లినికల్ ఎక్స్పోజర్. సో ప్రాపర్ క్లినికల్ ఎక్స్పోజర్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండట్లేదు, ఎందుకంటే ప్రాపర్ పేషెంట్ ఇన్ఫ్లో ఉండట్లేదు, ప్రాపర్ దాని మీద ఇన్వెస్ట్ చేయట్లేదు. అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అనుకోండి, సో గవర్నమెంట్ స్పాన్సర్డ్ కాబట్టి. సో హైయర్ ఎడ్యుకేషన్ వేరు సార్, మన గవర్నమెంట్ స్కూల్స్ లేదా గవర్నమెంట్ కాలేజెస్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ అంటే అయ్యో అక్కడ ఎడ్యుకేషన్ బాగుండదు, అది బాగుంది ఇది బాగుంటుంది. సో హైయర్ ఎడ్యుకేషన్ మనం ఏ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఎంబీబీఎస్ కానీ మెడిసిన్ ఎంబీబీఎస్ ఇప్పుడు ఎయిమ్స్ కానీ జిప్మర్ కానీ, సో ఇలా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కానీ ఇలా నెంబర్ ఆఫ్ ఇవన్నీ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ లేదా గవర్నమెంట్ అంటే ఇవి మనకేంటంటే టోటల్ క్లినికల్ ఎక్స్పోజర్, డాక్టర్ అంటేనే క్లినికల్ ఎక్స్పోజర్ కాబట్టి ప్రాపర్ క్లినికల్ ఎక్స్పోజర్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లేదని. సో మేజర్గా అందుకని సో ఎంసీ బిల్ క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ బిల్ తీసుకురావడం మెయిన్ రీజన్ అది. నేను ఆల్రెడీ చెప్పున్నాను నేషనల్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ టూ ఎగ్జామ్స్ అని, వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మన డాక్టర్ ప్రజ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్, ఒకసారి చెక్ చేయండి. సో మీకు ఇది క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఏం క్లారిటీ వచ్చింది, ఇండియాలో చదివిన మనం 60 లక్షలు 70 లక్షలు పెట్టి అబ్రాడ్లో చదివిన అందరూ కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి. సో ఇండియాలో ఈ ఇయర్ ఎగ్జిట్ ఎగ్జామ్ అందరూ నెక్స్ట్ వన్ నెక్స్ట్ టూ ఎగ్జామ్స్ రాయాలి. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు అబ్రాడ్ వెళ్దాం. సో మనకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తుంటాయి అబ్రాడ్ గురించి, సార్ ఫిలిపీన్స్ బాగుంటుందంట, సెంట్రల్ అమెరికా బాగుంటుందంట, రష్యా బాగుంటుందంట, యుక్రెయిన్ బాగుంటుందంట, చైనా బాగుంటుందంట, రష్యా బాగుంటుందంట, ఇలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ వస్తుంటాయి. వాట్సాప్ మెసేజెస్ వీడియోస్ ఫోన్స్ వాట్ ఎవర్ చేస్ ఎవ్రీథింగ్ మెసేజెస్ ఎవ్రీథింగ్ వస్తుంటాయి. సో ఇండియా అంటే మనకి విషయాలన్నీ తెలుసు. సో మన పక్కన ఉన్న మెడికల్ కాలేజ్కి వెళ్తే మనకు చెప్తారు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అది అబ్రాడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎవరు చెప్పరు, చెప్తే మేమే చెప్పాలి యాజ్ ఏ కన్సల్టెంట్గా. ఎవ్రీథింగ్ మేము చెప్తేనే మీకు తెలుస్తుంది, లేకపోతే మీకు 100% విషయాలు తెలియవు. సో మనం ఏ కంట్రీ ప్రిఫర్ చేయాలన్నా ఏ కంట్రీ వెళ్ళాలన్నా కొన్ని మేజర్ ఒక 10 పాయింట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక 10 పాయింట్స్ కన్సిడర్ చేసి పెట్టున్నాను. ఈ పాయింట్స్ కన్సిడర్ చేసి మనము ఇన్ఫర్మేషన్ ప్రొక్యూర్ చేసి గ్యాదర్ చేసి అప్పుడు మనం డిసిషన్ తీసుకోవాలి అబ్రాడ్ వెళ్ళాలి అంటే. ఓకేనా సార్? అసలు ఏంటి ఆ 10 పాయింట్స్ ఏంటి? సో మనం ఇండియా వెళ్ళాలన్నా అబ్రాడ్ వెళ్ళాలి అంటే, సో కొన్ని పాయింట్స్ కన్సిడర్ చేద్దాం. కన్సిడర్ చేసి మనం ఇండియా వెళ్ళాలా అబ్రాడ్ వెళ్ళాలా లేదా అసలు ఏంటి, అసలు ఇండియాలో చదవాలా లేకపోతే అబ్రాడ్లో చదవాలా అని మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట. సో మేజర్ మోస్ట్ ఇంపార్టెంట్ కన్సిడర్డ్ పాయింట్స్ వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ వస్తారు సార్, అక్రిడియేషన్స్ అంటే మనం అబ్రాడ్ వెళ్ళేటప్పుడు మనకు అవుట్ ఆఫ్ అసలు ఏమి తెలియదు, లేదా మనకు అవుట్ ఆఫ్ ఏం తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాం, మెయిన్గా ఎక్కువ మంది పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలని చూస్తారు. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవ్వకపోతే మనం ఏం చేస్తాం నెక్స్ట్, మన ఇంటి పక్క వాళ్ళు ఎవరైనా వెళ్ళారా, మన ఊరోళ్ళు ఎవరైనా వెళ్ళారా, మన సర్కిల్ ఎవరైనా వెళ్ళారా, లేదా టీవీలో ఎవరైనా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారా, యూట్యూబ్లో ఎవరైనా చెప్తున్నారా, లేదా ఎవరైనా ఫోన్ కాల్స్ ఇచ్చి చెప్తున్నారా, ఇలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇలా గ్యాదర్ చేసుకుంటాం ఇన్ఫర్మేషన్. సో వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు అని కాకుండా, లేదా మా పేరెంట్స్ మా ఫ్రెండ్స్ వెళ్ళారు, రిలేటివ్స్ వెళ్ళారు, మా ఊరోళ్ళు వెళ్తున్నారు, మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు, ఫిలిపీన్స్ బాగుందంట, రష్యా బాగుందంట, చైనా బాగుందంట, ఆ కంట్రీ బాగుందంట, ఈ కంట్రీ బాగుంటుందంట అని మనం వెళ్తాం.
బట్ ఇక్కడ వన్ స్టెప్ అండి, ఒక్కసారి ఇక్కడికైనా స్ట్రాంగ్ స్టెప్ వేశారంటే మీ లైఫ్ మొత్తం ఎఫెక్ట్ అయిపోద్ది అనమాట. చాలా చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ని కన్సిడర్ చేసి వెళ్ళాలి. సో అవుట్ ఆఫ్ అనేది మనకు తెలియదు ఎట్టి పరిస్థితుల్లో ఎలా ఉండదు తెలియదు, ఎవరైనా చెప్తే వినాలి, లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళని చెప్తే వినాలి. సో మనం ఏంటంటే మన డాక్టర్ బ్రిజ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ అనేది లాస్ట్ 4 to 5 years నుంచి ఓన్లీ హానెస్ట్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఓన్లీ హానెస్ట్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్. సో 0 tolerance తోటి 100% ఆ పేరెంట్ ఓటెడ్ సపోర్టెడ్ తోటి మీకు అసలు మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరే ది బెస్ట్ డిసిషన్, అసలు ఏ కంట్రీ బాగుంటుంది, ఎలా బాగుంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అని కొన్ని పాయింట్స్ కన్సిడర్ చేస్తాయి. ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేస్తే అసలు మీకు క్లారిటీ వస్తుంది అసలు ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ మొత్తం మీద అబ్రాడ్ ఎలా ఉంటుంది అనేది. సో పాయింట్ కన్సిడర్ చేద్దాం. సో ఒక 10 points ఇచ్చున్నానండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అక్రిడియేషన్స్, తర్వాత వచ్చేసరికి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, తర్వాత వచ్చేసరికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్, తర్వాత వచ్చేసరి డెవలప్డ్ కంట్రీయా అండర్ డెవలప్డ్ కంట్రీయా, బడ్జెట్, ఎగ్జిట్ ఎగ్జామ్స్, యూనివర్సిటీ టైప్ గవర్నమెంట్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ, అక్కడ అబ్రాడ్లో సెక్యూరిటీ ఎలా ఉంటుంది, హాస్టల్స్ ఎలా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసరికి అక్రిడియేషన్స్, తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, తర్వాత వచ్చేసరికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్, తర్వాత డెవలప్డ్ కంట్రీ అండర్ డెవలప్డ్ కంట్రీయా, బడ్జెట్, నెక్స్ట్ బడ్జెట్ ఎంత బడ్జెట్ అయితే బడ్జెట్, నెక్స్ట్ ఎగ్జామ్స్, ఈ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఏంటి, యూనివర్సిటీ టైప్ గవర్నమెంట్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ, సెక్యూరిటీ ఏంటి, హాస్టల్స్ ఏంటి. సో ఇవన్నీ కన్సిడర్ చేద్దాం ఫస్ట్. సో అక్రిడియేషన్కి వెళ్దామండి. సో అక్రిడియేషన్స్ అంటే సార్, సో మనం ఇండియాలో చదవాలనుకోండి ఎంసీఐ అప్రూవల్ అనేది 100% ఉండాలి కదా, ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవల్ 100% ఉండాలి. ఇప్పుడు ఎన్ఎంసీ అప్రూవల్, సో ఎంసీ అప్రూవల్ ఏ మెడికల్ కాలేజ్ ఇండియాలో చదవాలి అంటే ఎంసీ అప్రూవల్ 100% ఉండాలి. అదే మీరు అబ్రాడ్లో చదవాలి అన్నా సరే ఈ ఎంసీ అప్రూవల్ అనేది కంపల్సరీ ఉండాలి. సో మనకి ఆల్రెడీ మీరు ఎంసీఐ.ఓఆర్జీ.ఇన్ అని వెబ్సైట్ ఉందండి, మన ఇండియన్ వెబ్సైట్ ఇది. సో ఈ ఇండియన్ వెబ్సైట్లోకి వెళ్తే అబ్రాడ్లో ఏ కాలేజెస్ ఎంసీఐ అప్రూవల్ ఉంది, ఎంసీఐ అప్రూవల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, అప్రూవల్ లేకపోతే మీ డిగ్రీ అనేది ఇన్వాలిడ్. సో అబ్రాడ్ వెళ్ళి ఏ కంట్రీ వెళ్ళాలన్నా సరే ఆ కాలేజ్ ఆ కంట్రీలో మన గవర్నమెంట్ అనేది కొన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసి పెట్టింది, ఆ కాలేజీలో మాత్రమే చదవాలి. ఎంసీఐ.ఓఆర్జీ.ఇన్ అని మనం వెళ్తే అక్కడ ఫారెన్ మెడికల్ కాలేజెస్ అని ఉంటాయి, ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఆ కాలేజెస్ మనం అప్రూవ్ చేసిన ఇండియన్ అప్రూవ్ చేసిన మెడికల్ కాలేజ్కి వెళ్ళాలి. మన ఇండియాలో ఆ వెబ్సైట్లో లేని ఏ కాలేజీకి మన మెడిసిన్కి వెళ్ళినా సరే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ ఇండియాలో, ఆ డిగ్రీ ఇండియాలో ఇన్వాలిడ్ అనమాట. సో ఎంసీఐ అప్రూవల్ అనేది 100% ఉండాలి. సో మనం చూసే ఉంటాం ఇండియాలో ఎంసీ, ఇండియాలో కూడా కొన్ని కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎంసీఐ అప్రూవల్ పోయి, ఎగ్జాంపుల్ ఫాతిమా మెడికల్ కాలేజ్ అప్పుడు పిల్లలంతా ఏడ్చున్నారు, చూస్తున్నారు మీరు కూడా. తర్వాత వస్తారు ఎడ్యుకేషన్ సిస్టమ్, మనం అబ్రాడ్ వెళ్ళినప్పుడు సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ కంట్రీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది. సో మన ఇండియాలో అనుకెళ్ళా ఇంటర్ తర్వాత నీట్ ఎగ్జామ్ రాస్తే నీట్ ఎగ్జామ్ వచ్చిన స్కోర్ను బట్టి మనం వెళ్తాం బయటికి. అదే ఇప్పుడు సపోజ్ అబ్రాడ్ అంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈచ్ కంట్రీకి, మన ఇండియాలో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే అన్ని కంట్రీస్ అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండదండి. ఒక సంవత్సరం మన ఇండియాలో 4 years ఎంబీబీఎస్, 4 years ఎంబీ, 4.5 years ఎంబీబీఎస్ అయితే రష్యాలో 5.5 years, చైనాలో 5 years, ఫిలిపీన్స్లో 6 years, యుఎస్ఏలో 6 to 9 years, కిర్గిస్తాన్లో 5 to 6 years, ఇలా ఈచ్ కంట్రీ సంబంధించి డిఫరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉంటాయి. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఫిలిపీన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే సార్ అక్కడ మనము డైరెక్ట్ ఎంబీబీఎస్ కాదు అండి. ఫస్ట్ ఒకసారికి కంట్రీ ఒక కంట్రీ ఏ కంట్రీస్ వెళ్తున్నారు ఎక్కువగా మనం ఏమేమి వెళ్తారండి కంట్రీస్, ఫిలిపీన్స్ ఒకటి వెళ్తారు, సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా అంటారు, అమెరికా అంటారు, జార్జియా అంటారు, కిర్గిస్తాన్ అంటారు, చైనా అంటారు, రష్యా అంటారు, యుక్రెయిన్ అంటారు, కజాక్ అంటారు, ఆర్మేనియా అంటారు, నేపాల్ అంటారు, బంగ్లాదేశ్, అజర్బైజాన్, మారిషస్, పాకిస్తాన్, ఈజిప్ట్, మలేషియా, ఆల్మోస్ట్ ఆల్ 15 to 20 కంట్రీస్ వెళ్తూనే ఉంటారు. సో మనం ఏదన్నా కంట్రీ వెళ్ళేటప్పుడు ఈ కాలేజీలో మనం చైనా, రష్యా, యుక్రెయిన్, ఫిలిపీన్స్ ఏ కంట్రీ వెళ్ళాలన్నా సరే ఆ కంట్రీ ఎంసీఐ ఈ వెబ్సైట్లో ఉందా లేదా కాలేజీ లిస్టు చూసుకోవాలి ఫస్ట్, ఎంసీఐ అప్రూవల్ ఉందా లేదా. తర్వాత ఏం చేయాలి ఆ కంట్రీ వెళ్ళేటప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్, సపోజ్ ఫిలిపీన్స్లో వెళ్తున్నాము, సపోజ్ ఇప్పుడు మనం ఫిలిపీన్స్ ప్లాన్ చేద్దాం అనుకోండి, ఫిలిపీన్స్ ఏమని చెప్తారు మనకి 5 years ఎంబీబీఎస్ కంప్లీట్ అవుద్దని చెప్తారు యాజ్ పర్ చెడ్ అంటే కమిషనర్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ అని, ఫిలిపీన్స్ వల్ల ఎంసీఐ అంటారు దాన్ని. సో ఒక ఫిలిపీన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మనం డైరెక్ట్ ఫిలిపీన్స్ ఎడ్యుకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ డైరెక్ట్ ఎంబీబీఎస్ లేదు, కంపల్సరీ అక్కడికి వెళ్ళిన తర్వాత 2 years ఇంటర్మీడియట్ చదవాలి. 2 years ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మన ఇండియాలో నీట్ ఎగ్జామ్ ఎలా రాస్తామో ఎన్మాట్ ఎగ్జామ్ రాయాలి, ఎన్మాట్ ఎగ్జామ్ రాయాలి. ఈ ఎగ్జామ్లో పాస్ అయితే అక్కడ సేమ్ కౌన్సిలింగ్ జరుగుతుంది, ఆ పాస్ అయినప్పుడు మాత్రమే మనం ఎంబీబీఎస్లోకి ఎంటర్ అవుతాము. ఎన్మాట్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్మాట్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే మీరు ఇండియాకి తిరిగి రావడమే, ఎందుకంటే ఇయర్ నుండి నీట్ వ్యాలిడిటీ 3 years. సపోజ్ ఇక్కడ 2 years మనం డైరెక్ట్ ఎంబీబీఎస్ కాదు కాబట్టి 2 years వచ్చేసరికి సపోజ్
టూ ఇయర్స్ బిఎస్ కానీ ఏబీ కోర్స్ కానీ చదువుతాం సార్, ఏబీ సైకాలజీ కానీ. తర్వాత ఏం చేస్తాము, ఎన్మ్యాట్ ఎగ్జామ్ రాస్తాము. ఈ ఎన్మ్యాట్లో ఫెయిల్ అయ్యామనుకోండి, ఇప్పుడు నీట్ వ్యాలిడ్ సపోజ్ వన్ ఇయర్ తీసుకున్నారనుకోండి ఎన్మ్యాట్ ఎగ్జామ్ రాయడానికి కోచింగ్, టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ చదవాలి కదా, ఈ వన్ ఇయర్ త్రీ ఇయర్స్ సపోజ్ ఎన్మ్యాట్ ఫెయిల్ అయ్యారు అనుకోండి, మళ్ళీ ఇండియా వచ్చి ఎంసీఏ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ రాయాలి. ఎందుకంటే నీట్ వ్యాలిడిటీ ఎంత అంటే 3 ఇయర్స్ ఓన్లీ, నీట్ వ్యాలిడిటీ 3 సంవత్సరాలే, అప్పుడు వ్యాలిడిటీ అయిపోయింది. సో ఎన్మ్యాట్ ఎగ్జామ్ 100% రాయాలి, వితౌట్ ఎన్మ్యాట్ ఎగ్జామ్ వెళ్తే అది డిగ్రీ ఇన్వాలిడ్ అనమాట. ఎన్మ్యాట్ 100% ఉండాలి. ఎన్మ్యాట్ అనేది పాస్ పర్సంటేజ్ ఎన్మ్యాట్ వస్తుంది సార్, ఈ ఎన్మ్యాట్ ఎగ్జామ్ పాస్ అయితే ఓన్లీ 20% మాత్రమే, 20-30%. రిమైనింగ్ అంతా ఏం చేయాలి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇండియా వచ్చి నీట్ ఎగ్జామ్ రాసి ఆ తర్వాత మళ్ళీ ఫిలిపీన్స్ వెళ్ళాలి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఫిలిపీన్స్ వెళ్ళేటప్పుడు. అలానే డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్. ఇప్పుడు సపోజ్ సెంట్రల్ అమెరికా అంటారు, సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా అంటారు. సో అవి అమెరికాలు కాదు, అవి సపరేట్ ఐలాండ్స్ అనమాట. సో అమెరికా వాటికి సంబంధం లేదు, వాటి వీసాలు వేరు, ఈటి వీసాలు వేరు, వీసాలు వేరు. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా సెమ్ రోజు మళ్ళీ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ చదవాలి. ఎందుకంటే యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు కదా, యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే సార్ అక్కడ మన ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం. యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే 10+4 అంటే ఇక్కడ 4 2 ఇయర్స్ చదువుకుంటాం కదా మన ఇండియా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత. అందుకని ఫిలిపీన్స్లో యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమే, సెంట్రల్ అమెరికా యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇక్కడ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ చదవాలి, 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ 100% చదవాలి, లేకపోతే చదవకపోతే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. ఆ తర్వాత యూఎస్ అంటారు, సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా అంటారు, అమెరికాలు కాదు, 40 లక్షలు అయిపోద్ది అంటారు, మినిమం 1 కోటి రూపాయలు వస్తుంది అక్కడ బడ్జెట్. సో 20 లక్షలు 30 లక్షలు అయిపోద్ది అని చెప్తే అది ఫ్రాడ్ అనమాట. తర్వాత ఫిలిపీన్స్ అంటారు, డైరెక్ట్ ఎంబీబీఎస్ ఫిలిపీన్స్లో లేదు, 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ చదవాలి, తర్వాత ఎన్మ్యాట్ ఎగ్జామ్ రావాలి, దాంట్లో పాస్ అవ్వాలి, సేమ్ లైక్ దట్ ఇండియాలో నీట్ ఎగ్జామ్ వెళ్ళాలి. అలా రాసి పాస్ అయితేనే సపోజ్ ఫెయిల్ అయితే ఎన్మ్యాట్ ఎగ్జామ్, మళ్ళీ మన ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఏం చేస్తాం, మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుంటే సేమ్ లైక్ దట్. ఈసారి లాంగ్ టర్మ్ తీసుకోకుండా మళ్ళీ ఇండియా వచ్చి రాయాలి. ఎందుకని రాయాలి, నీట్ వ్యాలిడిటీ 2019 నుంచి 3 ఇయర్స్ ఇచ్చున్నారు కాబట్టి. క్లారిటీ వచ్చిందా సార్? అలానే జార్జియాలో నెంబర్ ఆఫ్ ఉంటాయి, కిర్గిస్తాన్ అంతే, చైనా, రష్యా, ప్రతి కంట్రీకి సంబంధించి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉంటాయి. నేను ఫర్దర్గా ఏం చేస్తానంటే సార్, వీడియో బాగా లెందే అవద్దు కాబట్టి నేను ఫర్దర్గా ఒక్కొక్క కంట్రీ గురించి ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్, బడ్జెట్ ఎవ్రీథింగ్ చెప్తా, జస్ట్ మీకు క్లారిటీ ఇస్తా. సో తర్వాతసరికి మీకు ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అంటే అర్థమైంది కదా సార్, ఫిలిపీన్స్లో ఎలా ఉంటుంది, జార్జియాలో సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, కిర్గిస్తాన్లో సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, చైనాలో డైరెక్ట్, ఇక్కడ కూడా డైరెక్ట్ ఎంబీబీఎస్. సో ఇక్కడ ఫిలిపీన్స్ కానీ సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికాలో దెర్ ఇస్ నో డైరెక్ట్ ఎంబీబీఎస్. జార్జియా వచ్చరికి ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కిర్గిస్తాన్ అండర్ డెవలప్డ్ కంట్రీ, చైనా అంటే ఇప్పుడు ప్రాబ్లం ఉంది, రష్యా ఒక ఆప్షన్ ఉంది, యుక్రెయిన్ వచ్చరికి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, కజాక్ ఉంది, ఆర్మేనియా కూడా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేపాల్ అనేది అండర్ డెవలప్డ్ కంట్రీ, బంగ్లాదేశ్ అండర్ డెవలప్డ్ కంట్రీ, అజర్బైజాన్ అండర్ డెవలప్డ్ కంట్రీ, మార్షియస్ అండర్ డెవలప్డ్, పాకిస్తాన్ అండర్ డెవలప్డ్, ఈజిప్ట్ అండర్ డెవలప్డ్, మలేషియా అండర్ డెవలప్డ్. సో ఏదైనా కంట్రీస్ చూసుకునేటప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో డైరెక్ట్ ఎంబీబీఎస్ఆ, ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ఆ? సో ఫిలిపీన్స్ కానీ సెంట్రల్ అమెరికా కానీ డైరెక్ట్ ఎంబీబీఎస్ లేదు. నేను ఫర్దర్గా ఈచ్ కంట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా, అసలు ఏ కంట్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని. డైరెక్ట్ ఎంబీబీఎస్ మనకుంది చైనా, రష్యా, యుక్రెయిన్, కజకిస్తాన్ అండ్ ఇంకా రిమైనింగ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి, అవి కూడా నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా. సో బడ్జెట్, వస్తారే సార్ ఫిలిపీన్స్లో వచ్సరికి 30-40 లక్షలు. మీరు ఫిలిపీన్స్లో ఏమని చెప్తారు సార్, బడ్జెట్ 20 లక్షలు అయిపోయింది, 18 లక్షలు అయిపోయింది అని మెసేజ్లు వస్తుంటాయి. అది ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే, అక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్కి పర్ మంత్ ఫిలిపీన్స్లో మినిమం 20-25,000 అవుతుంది సార్. ఓన్లీ ఫుడ్ అండ్ అకామిడేషన్ మెయింటెనెన్స్కి 20-25,000 పర్ మంత్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్ మీకు ఎంత అవుతుంది, ఇయర్లీ వచ్చేసరికి 2.5 లాక్స్ to 3 లాక్స్ ఓన్లీ మనకు ఫుడ్ అండ్ అకామిడేషన్. అలా అప్రాక్సిమేట్గా 2 ఇయర్స్ ప్లస్ 4 ఇయర్స్ 6 ఇయర్స్ అనుకుంటే 6 × 3 = 18 లాక్స్ ఓన్లీ ఫుడ్ అండ్ అకామిడేషన్. తర్వాత ట్యూషన్ ఫీజు ఉంటుంది సార్, ట్యూషన్ ఫీజు 18 లక్షలు, ఇక్కడ 36 లాక్స్ మీకు ఇక్కడే కనిపిస్తుంది కదా. అందుకని మీకు ఓన్లీ చెప్పేది కానీ మెసేజ్లు వచ్చేది ఓన్లీ ట్యూషన్ ఫీజు చెప్తారు. సో అది హాఫ్ఏ. సో టోటల్ బడ్జెట్ ఫిలిపీన్స్ ఎట్లా లేదని మినిమం 35 లాక్స్ నుంచి 40 లాక్స్ వస్తుంది. ఈ సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా అంటారు, ఇవి అమెరికాలు కాదు, దెర్ ఇస్ నో డైరెక్ట్ ఎంబీబీఎస్. ఇక్కడ చదవాలి అంటే ఆల్రెడీ నేను ఫిలిపీన్స్, సెంట్రల్ అమెరికా గురించి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మన డాక్టర్ బ్రిజ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. నేను ఫర్దర్ ఈచ్ కంట్రీ గురించి నేను ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సపోజ్ చైనాలో బడ్జెట్ ఎంత, 35-40 లాక్స్, రష్యాలో ఎంత వస్తుంది, 25-35 లాక్స్, యుక్రెయిన్ ఎంత, 35-40 లాక్స్, కజాక్ ఎంత వస్తుంది, 20-25 లాక్స్ బడ్జెట్. సో బడ్జెట్ ఒక కంట్రీ వెళ్ళేటప్పుడు డెవలప్డ్ కంట్రీ, అండర్ డెవలప్డ్ కంట్రీ చెక్ చేయండి. సపోజ్ ఫిలిపీన్స్ అండర్ డెవలప్డ్ కంట్రీ బేసిక్గా చెప్పాలి అంటే, సెంట్రల్ అమెరికా అండర్ డెవలప్డ్ కంట్రీ, జార్జియా అండర్ డెవలప్డ్ కంట్రీ, కిర్గిస్తాన్ అండర్ డెవలప్డ్ కంట్రీ, చైనా డెవలప్డ్ కంట్రీ, రష్యా డెవలప్డ్ కంట్రీ, యుక్రెయిన్ లెస్ డెవలప్డ్ కంట్రీ, కజాక్ లెస్ డెవలప్డ్ కంట్రీ, ఆర్మేనియా లెస్ డెవలప్డ్ కంట్రీ, నేపాల్ లెస్ డెవలప్డ్, బంగ్లాదేశ్ అండర్ డెవలప్డ్, అజర్బైజాన్ బంగ్లా అండర్ డెవలప్డ్, పాకిస్తాన్ అండర్ డెవలప్డ్, ఈజిప్ట్, మలేషియా, ఇవన్నీ మేజర్గా మనకు
లైమ్ లైట్లోకి వచ్చే సార్ ఒకటి చైనా వస్తుంది మెయిన్. సో చైనా అంటే ఇప్పుడు ప్రాబ్లం ఉంది కాబట్టి తీసేయండి. తర్వాత రష్యా, యుక్రెయిన్, కజాక్ మాత్రమే మనకు ఒక ఎంబీబీఎస్ చేయడానికి వయబుల్ కానీ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్. తర్వాత ఏం చేయాలి, ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారికి బడ్జెట్ చెప్పున్నాను సార్, బడ్జెట్ ఫిలిపీన్స్లో 35 to 40 lakhs మినిమం. అదే చైనాలో అయితే 30 to 35 lakhs, రష్యా అయితే 25 to 30 lakhs, కజాకిస్తాన్ అయితే 20 to 25 lakhs, యుక్రెయిన్ అయితే 30 to 40 lakhs. తర్వాత యూనివర్సిటీ టైప్, ఒక యూనివర్సిటీ మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అది గవర్నమెంట్ యూనివర్సిటీయా ప్రైవేట్ యూనివర్సిటీయా. ఒక యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు 100% గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి సార్. ఎందుకు గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి అంటే, మనకి ఎంసీఐ క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ బిల్ తీసుకొచ్చారు. ఎంసీఐ క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ బిల్ తీసుకొచ్చింది ఎందుకంటే ప్రాపర్ క్లినికల్ ఎక్స్పోజర్ లేదు. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అయితే ఫుల్ ప్లేజ్డ్ ప్రైవేట్ క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఎందుకంటే పేషెంట్స్ అంతా ఎక్కువ వస్తారు కాబట్టి. సో అందుకని మీరు ఏంటంటే ఒక గవర్నమెంట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ప్రైవేట్ కాలేజెస్ వెళ్ళొద్దు, ప్రైవేట్ కాలేజీలు ఎంసీఐ అప్రూవల్స్ పోయాయంటే అబ్రాడ్, అది కాక అబ్రాడ్ ఎంసీఐ అప్రూవల్ పోతే మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. నేను ఆల్రెడీ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఒక యూనివర్సిటీని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, హౌ టు సెలెక్ట్ టాప్ కంట్రీ టాప్ యూనివర్సిటీ అని చెప్పున్నాను ఒక 5 points. ఫస్ట్ ఒకసారికి డెవలప్డ్ కంట్రీయా కాదా, గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీయా కాదా, తర్వాత 100 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఫుల్లీ ఇంగ్లీష్ మీడియమా, తర్వాత ఒకసారికి సెక్యూరిటీనా, ఇండియన్ ఫుడ్ అవైలబిలిటీనా, ఇవన్నీ పాయింట్స్ చెప్పా. హౌ టు సెలెక్ట్ ద టాప్ మెడికల్ యూనివర్సిటీ అని మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో మన వీడియో ఇచ్చినా ఒకసారి చెక్ చేయండి. సో ఎప్పుడైనా ఒక అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే మనకు సెక్యూరిటీ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ ఎవ్రీథింగ్, మనం అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాదు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనుకోండి మనకి చాలా ఫుల్ ప్లేజ్డ్ సెక్యూరిటీ, అసలు గవర్నమెంటే మనకి సపోర్ట్ ఇస్తుంది అనమాట. రష్యా వెళ్ళినా, చైనా వెళ్ళినా, యుక్రెయిన్ వెళ్ళినా, కజాక్ వెళ్ళినా, ఫిలిపీన్స్ కానీ, సెంట్రల్ అమెరికా కానీ, కిర్గిస్తాన్, జార్జియా, ఈవెన్ నేపాల్, ఆల్మోస్ట్ ఆల్ ఈ 4 countries కాబట్టి రిమైనింగ్ ఆల్మోస్ట్ ఆల్ మీరు ఏ తీసుకున్నా, ఫిలిపీన్స్ తీసుకున్నారనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మొత్తం, ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఉండదు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనుకోండి, ఆ గవర్నమెంట్ మనకు కంపల్సరీ సెక్యూరిటీ వస్తుంది. అదే ఫిలిపీన్స్, సెంట్రల్ అమెరికా కానీ, కిర్గిస్తాన్ కానీ, జార్జియా కానీ, ఆర్మేనియా కానీ, నేపాల్ కానీ, బంగ్లాదేశ్, ఇవన్నీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, మీకు ఎవరు సెక్యూరిటీ, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉండదు. సో అందుకని ఒక గవర్నమెంట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు పేషెంట్ ఫ్లో ఇన్ఫ్లో బాగుంటుంది. సో ఈ నెక్స్ట్ టూ ఎగ్జిట్ ఎగ్జామ్స్ అని చెప్పున్నాను, ఆ నెక్స్ట్ టూ ఎగ్జిట్ ఎగ్జామ్స్ కూడా టోటల్గా వచ్చేసరికి అవన్నీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్. సో ఈ ప్రాక్టికల్ ఓరియంటెడ్, మనకి ఎక్కువ క్లినికల్ ఎక్స్పోజర్ రావాలంటే పేషెంట్స్ ఎక్కువ ఉండాలి. సో పేషెంట్స్ ఎక్కువ ఉంటే మనకి అక్కడ, ఎందుకంటే గవర్నమెంట్లు అంటే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఇది, దాంతోపాటు సరే పిల్లలు ఎక్కువ వస్తారనమాట, సారీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మనకి హాస్పిటల్ బిల్లు. సో అందుకని పేషెంట్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఏంటంటే మనకి క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ వస్తుంది. క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ వచ్చినప్పుడు మనం నెక్స్ట్ టూ ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి కదా, అది ఇండియాలో చదివిన, అబ్రాడ్లో చదివిన. సో అబ్రాడ్లో చదివి ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట రేపు ప్రాక్టికల్స్, అప్పుడు నెక్స్ట్ ఈజీగా మనం పాస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కంపేర్ టు ప్రైవేట్. సో సెక్యూరిటీ పరంగా కూడా మనం 100% ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే గవర్నమెంట్ మనకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఒక కంట్రీ డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి అబ్రాడ్ వెళ్ళేటప్పుడు, ఒక కంట్రీ డెవలప్డ్ కంట్రీ అంటే మనకు 100% సెక్యూరిటీ దొరుకుద్ది, మన ఇండియన్ ఫుడ్ దొరుకుద్ది, ఎవ్రీథింగ్ అన్ని బాగానే ఉంటాయి అక్కడ. అది అండర్ డెవలప్డ్, కిర్గిస్తాన్ అండర్ డెవలప్డ్ కంట్రీ, సెంట్రల్ అమెరికా అండర్ డెవలప్డ్ కంట్రీ, ఫిలిపీన్స్ అండర్ డెవలప్డ్ కంట్రీ, ఇలాంటి అండర్ డెవలప్డ్ కంట్రీస్ అన్ని మనం వెళ్ళామనుకోండి అక్కడ సెక్యూరిటీ ఉండదు, ఏమీ ఉండదు. జస్ట్ మనం ఏంటంటే మన కన్సల్టెంట్లు అక్కడ హాస్టల్ మెయింటైన్ చేయడం, కాలేజీలు మెయింటైన్ చేస్తారు బేసిక్గా. అదే డెవలప్డ్ కంట్రీస్ అయితే యూనివర్సిటీ మీకు చూసారు, ఫిలిపీన్స్ కానీ, సెంట్రల్ అమెరికా కానీ, కిర్గిస్తాన్ కానీ, జార్జియా కానీ, ఆర్మేనియా కానీ, వీళ్ళంతా ఏం చేస్తారంటే కన్సల్టెంట్లు అక్కడ కాలేజీలు మెయింటైన్ చేస్తారు. అదే అలా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ ఓరియంటెడ్. సో ప్రైవేట్ ఓరియంటెడ్ అంటే ఏంటి అర్థం ఏంటి, ప్రాఫిట్ ఓరియంటెడ్. ప్రాఫిట్ ఓరియంటెడ్ అంటే వాళ్ళకి లాభాలు, వాళ్ళు లాభాలు చూసుకుంటారు తప్పితే మీ కెరియర్ చూసుకోరు. అదే గవర్నమెంట్ అయితే ఫ్రీ. సో వాళ్ళ పిల్లల మీద ఎక్కువ కాన్సెంట్రేట్ చేస్తారు కాబట్టి ఫండ్స్ అన్ని గవర్నమెంట్ నుంచి వస్తాయి కాబట్టి మనకేంటంటే మనం అనుకున్న గోల్ అనుకున్నట్టు రీచ్ అవ్వచ్చు. సో అందుకే కదా ఎంసీఐ క్యాన్సిల్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ప్రైవేటైజేషన్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్. సో మెడికల్ ఎడ్యుకేషన్ మన ఇండియాలో బాగా కాస్ట్లీ అవ్వడానికి మెయిన్ రీజన్ అంటే ఇది ప్రైవేట్ ఎడ్యుకేషనే. ఎందుకంటే ఇక్కడ మనం సీట్ రాలేదనుకోండి, సీట్ 1 crore rupees, 2 crore పెట్టుకున్నప్పుడు సీటు, అలానే పీజీ సీట్ 3 crore, 4 crore పెట్టుకున్నప్పుడు ఆ డబ్బులు ఎలా రావాలి, అంతే కదా సార్. ఆ ప్రోడక్ట్ కాస్ట్ పెరిగినప్పుడు మన దగ్గర నుంచి రివర్స్గా రేపు పేషెంట్స్ వస్తే పేషెంట్ నుంచి ఎక్కువ తీసుకుంటారు. అదే మన గవర్నమెంట్ సీట్ వస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చదువుకున్నాం అనుకోండి, మనకు రేపు ఏం చేస్తాము, మనకు 10 rupees, ఇప్పుడు సపోజ్ 10 rupees కాస్ట్ అయింది అనుకోండి, 10 rupees తీసుకుంటాము. అదే మనం ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ ఒక 10 crore పెట్టామనుకోండి, 10 rupees అయ్యేదాన్ని 100 rupees పెట్టి మనం కొనాల్సి వస్తుంది. సో అది పాయింట్, ఆ పాయింట్ కన్సిడర్ చేయండి. ఇలా నెంబర్ ఆఫ్ పాయింట్స్, హాస్టల్స్ కానీ, సెక్యూరిటీ కానీ, ఏదైనా ఒక కంట్రీ డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకొని, గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని, ఫస్ట్ డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేయండి, తర్వాత గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేయండి, ఆ గవర్నమెంట్ యూనివర్సిటీ 100 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేయండి, తర్వాత ఒకసారికి గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తే మీకు ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఏంటంటే ఇలా ఉండవు. ఫిలిపీన్స్లో 4-5 రకాల ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉంటాయి,
అదే ఒక గవర్నమెంట్ కాలేజ్ కానీ ఫుల్లీ డెవలప్డ్ కంట్రీ కానీ సెలెక్ట్ చేసుకుంటే మనకి గవర్నమెంటే ఫుల్ సపోర్ట్ చేస్తుంది, సెక్యూరిటీ ఫుల్లీ టైప్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది, అలాంటప్పుడు మనకు ప్రాబ్లం ఉండదు. ఓకేనా సార్, మీకు ఇంకా ఫర్దర్గా ఏదైనా డౌట్స్ వస్తే బడ్జెట్ కూడా చెక్ చేసుకోండి. బడ్జెట్ ఫిలిపీన్స్లో 18 లక్షలు కాబట్టి 15 లక్షలు కాబట్టి 20 లక్షలు, అదంతా పెద్ద ఫ్రాడ్ అనమాట. మినిమం 30 లక్షల నుంచి 40 లక్షలు అవ్వంది అవ్వదు. ఫిలిపీన్స్లో డైరెక్ట్ ఎంబీబీఎస్ లేదు. సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా అంటారు, అవి అమెరికాలు కాదు. కిర్గిస్తాన్ అండర్ డెవలప్డ్ కంట్రీ, ఆర్మేనియా, జార్జియా సరే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. 35 to 40 to 50 lakhs వస్తారు అక్కడ బడ్జెట్. అది యూరోపియన్ యూనియన్లో లేవు. జార్జియా ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్, జార్జియా కానీ ఆర్మేనియా కానీ. ఇట్స్ వెరీ 30 lakhs 40 lakhs పాపులేషన్ ఉన్నాయి. ఇలా ప్రతి కంట్రీకి సంబంధించి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకే వీడియోలో చెప్పడానికి కుదరదు కాబట్టి నేను మీకు ఏదైనా డౌట్ వస్తున్నా వాట్సాప్ చేయండి, లేకపోతే మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఓకేనా సార్? అండ్ మీకు ఇంకా ఫర్దర్ ఏదైనా డౌట్ వచ్చినా సరే నాకు ఒకసారి కనెక్ట్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.